शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये। అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మనము ఏ పని మొదలుపెట్టినా ముందుగా పూజించేది వినాయకుణ్ణి. అందరూ భక్తి శ్రద్ధలతో జరుపుకునే పండగ వినాయక చవితి. ఈరోజు మేము గణపతి పండగ ఎలా జరుపుకున్నామో చూద్దామా. ముందుగా వినాయకుణ్ణి పూజించే స్థలంలో ముగ్గును వేసుకొని పీఠంని ఏర్పరచుకోవాలి. దానిపైన ఆకుని వేసుకొని పసుపు కుంకుమ వేసుకోవాలి. మూడు గుప్పిట్ల బియ్యంని వేసుకొని పరచుకోవాలి. పసుపు కుంకుమని వేసుకొని 1 రూపీ కాయిన్ని పెట్టుకొని దానిపైన మట్టితో చేసిన వినాయకుణ్ణి కూర్చోబెట్టుకోవాలి. పండ్లు పూలు ఆకులతో అలంకరించుకోవాలి. పసుపుతో చేసిన గౌరమ్మని గణపతిని కూడా కంపల్సరీగా ఈ పూజలో పెట్టుకోవాలి. పూజ కావాల్సినవి ముందుగానే సిద్ధం చేసుకోవాలి. పండ్లు పువ్వులు నైవేద్యం అక్షంతలు అన్నీ పెట్టుకొని కూర్చొని ఆచమనం చేసి పూజని స్టార్ట్ చేయాలి. దీపాలని వెలిగించి నైవేద్యాలని సమర్పించి ధూపంని సమర్పించి వ్రతకథని చదువుకొని మంగళహారతిని ఇవ్వాలి. వినాయక చవితి రోజు వినాయకుని పాదాలను ఈ విధంగా వేసుకోవాలి. చూశారు కదండి వినాయక చవితి ఎలా జరుపుకున్నామో. మీరు కూడా ఇలానే జరుపుకున్నారని ఆశిస్తున్నాను. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.